సూర్యం ప్రణమామ్యహం. జ్వరం వెంటనే తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడి చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధి మరింత తీవ్రతరమై ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే విష జ్వరాలే కాదు, ఎలాంటి జ్వరాలు వచ్చినా అధికంగా ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రిస్తే చాలు, వ్యాధి నుంచి వెంటనే కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని సూచనలు పాటిస్తే జ్వరాన్ని వెంటనే తగ్గించుకునేందుకు వీలుంటుంది. ఇంతకీ ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగినా స్నానం వల్ల క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చి సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీంతో జ్వరం తగ్గుతుంది. ఉన్నితో చేసిన షూ సాక్స్లను చల్లని నీటిలో తడిపి బాగా పిండాలి. అనంతరం వాటిని కాళ్ళకు వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోవాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ సాధారణ స్థితికి చేరుకుంటుంది. జ్వరం వేగంగా తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే టిప్. చిన్నారులకు ఇలా చేయడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి బాగా పెరిగి జ్వరం వెంటనే తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల జ్వరమే కాదు, ఛాతీలో ఉన్న కఫం కూడా పోతుంది. చిన్నపాటి నాప్కిన్ టవల్స్ను తీసుకుని చల్లని నీటిలో తడిపి వాటిని నుదుటిపై లేదా మెడ కాలి మడమలపై వేయాలి. ఇలా చేయడం వల్ల జ్వరం తగ్గుతుంది. టవల్స్ పూర్తిగా ఆరిపోయినా కూడా మళ్ళీ ఇలాగే చేస్తుంటే జ్వరం వెంటనే తగ్గుముఖం పట్టడం ఖాయం. జ్వరం వచ్చిన వారు సాధారణంగా తినే తిండి కంటే కొద్దిగా తక్కువ తింటే బెటర్. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో బాగా తింటే ఆ తిన్నదంతా జీర్ణం చేసేందుకే శరీరం కష్టపడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు కావలసిన శక్తి శరీరానికి ఉండదు. జ్వరం వచ్చిన వారు ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. ప్రధానంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, ద్రాక్ష, కివి వంటి పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు. ఈ పండ్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణమయ్యేందుకు సమయం పట్టే ఆహారాన్ని తినకపోవడమే ఉత్తమం. కూరగాయలు, చికెన్ కలిపి వండే చికెన్ సూప్ ను తాగితే శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు తగిన శక్తి వస్తుంది. చికెన్ సూప్ ను తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుందని పలు పరిశోధనలు కూడా చెప్తున్నాయి. తీపి పదార్థాలను తక్కువగా తినాలి, నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీంతో శరీరానికి తగిన ద్రావాలు అందుతాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. తులసి ఆకులు, పుదీనా ఆకులు, అల్లం వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టీని పాలు, చక్కెర లేకుండా తాగాలి. దీంతో ఆయా పదార్థాల్లో ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సహకరిస్తాయి. ఆకలి సరిగ్గా లేకపోవడం, మజ్జుగా ఉండడం, శరీరంపై దురదలు రావడం, ఫిట్స్ రావడం, గొంతు నొప్పి, మంట, తలనొప్పి, చెవినొప్పి, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలు తరచూ వస్తుంటే లోలోపల జ్వరం ఉందని తెలుసుకోవాలి. దీనికి స్పందించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.